తెలంగాణలో కాంగ్రెస్ మరో అగ్ని పరీక్షను ఎదుర్కోబోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిచి అధికారం చేపట్టిన చెయ్యి పార్టీ 2 నెలల గ్యాప్ లోనే లోక్‌సభ ఫైట్ కు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో తమ పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. ప్రతిపక్షాల విమర్శలకు ఏ మాత్రం తావు ఇవ్వకుండా మెజారిటీ సీట్లు గెలిచి ప్రజల మద్దతు తమకే ఉందనే మెసేజ్ ను పంపాలని చూస్తోంది. మరోవైపు కేంద్రంలో అధికారం చేపట్టేందుకు కాంగ్రెస్ హైకమాండ్ కు ఇది డూ ఆర్ డై గా మారిన నేపథ్యంలో ప్రతి ఒక్క సీటు ప్రతిష్టాత్మక ఇప్పటికే కేంద్రంలో రెండు టర్మ్లు అధికారానికి దూరమైంది. ఇప్పుడు కూడా నెగ్గకపోతే పార్టీ ఉనికే ప్రమాదంలో పడే అవకాశం ఉండడంతో ఈసారి ఎలాగైనా గద్ద నెక్కాలని సాయ శక్తులా పోరాడుతోంది. ఒకవైపు కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తూనే మరోవైపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ను బలోపేతం చేసే పనిలో పడింది. అందుకే ఏఐసీసీ స్థాయిలో వరుస రివ్యూ జరుపుతోంది. తాజాగా తెలంగాణ మంత్రులను ఢిల్లీకి పిలిపించుకుని ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేసింది. తెలంగాణలో 12 ఎంపీ సీట్లు గెలవాలి అనే టార్గెట్ తో ముందుకు వెళ్తోంది టీ కాంగ్రెస్. అందుకోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన దీపా దాస్ మున్షిని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమించింది అధిష్టానం. అలాగే లోక్సభ నియోజకవర్గాల వారీగా మంత్రులకు ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించింది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటికి రెండు స్థానాల చొప్పున మిగిలిన మంత్రులందరికీ ఒక్కో ఎంపీ స్థానానికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. పార్టీ లీడర్లను సమన్వయం చేసుకుంటూ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి తమ వైపుకు తిప్పుకోవాలని చూస్తోంది. ఈ నెల చివరికల్లా నామినేటెడ్ పదవులను కూడా పూర్తి చేయాలి అనే యోచనలో ఉంది హైకమాండ్. అలాగే ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు ఓడిన ఎమ్మెల్యే క్యాండిడేట్లతోనూ సమీక్షలు జరపనున్నారు. నియోజకవర్గానికి 10 కోట్లు ఇస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు రేవంత్. అయితే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుకున్న ఫలితాలు సాధించడం అంత ఆషామాషీ కాదని చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే లోక్సభ ఎన్నికల రిజల్ట్స్ రిపీట్ అవుతాయనుకోవడం సరికాదు. తెలంగాణలో గత అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు చూస్తే ఇట్టే అర్థమవుతోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 88 సీట్లతో భారీ మెజార్టీ సాధించింది. కానీ 4 నెలల వ్యవధిలోనే జరిగిన లోక్సభ ఎన్నికల్లో కేవలం 9 స్థానాలకే పరిమితమైంది. ఇందులో బీజేపీ 4 స్థానాలు గెలుచుకుంటే కాంగ్రెస్ 3 లోక్సభ సీట్లు సాధించింది. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 సీట్లను సాధించింది. ఇలాంటి టైంలో ఇటు ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్, మరో జాతీయ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదుర్కోక తప్పదు కాంగ్రెస్ కు. పైగా గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 1 సీట్ సాధించి లోక్సభకు వచ్చేసరికి 4 స్థానాలు గెలుచుకుంది. అలాంటిది ఇప్పుడు 8 అసెంబ్లీ స్థానాలు సాధించడంతో లోక్సభ ఎన్నికల్లో మరింత పట్టు కోసం వ్యూహాలు రచిస్తోంది కమలం పార్టీ. ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో బలంగా ఉంది. పైగా అప్పుడే లోక్సభ నియోజకవర్గాల వారీగా కేటీఆర్ సమీక్షలు జరుపుతున్నారు. అసెంబ్లీలో జరిగిన తప్పులు దొర్లకుండా జాగ్రత్త పడుతున్నారు. వ్యతిరేకత ఉన్న సిట్టింగ్లను మార్చే యోచనలో ఉండడంతో బీఆర్ఎస్, బీజేపీ వైపు నుంచి కాంగ్రెస్ టఫ్ ఫైట్ తప్పినట్లే కనిపిస్తోంది.